హాయ్ అందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో గాయత్రి ఇంకా పదిహేడు నిండలేదు నవంబర్లో నిండిపోయి పద్దెనిమిది వస్తుంది చదువు పూర్తి కాకుండా పెళ్లి చేసుకోవడమా విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది రమేష్ని పెళ్లి మాట ఎత్తిన రమేష్ వైపు చిత్రంగా చూసిన గాయత్రిని కొంచెం దూరం నుంచి నడివయస్సు జంట గమనిస్తుందని గాయత్రికి తెలియదు ఇక ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ కోటేశ్వరరావు తండ్రి కొడుకు కోడలు ఆ అమ్మాయి కోటేశ్వరరావు కూతురు కదా అన్నాడు శేషు వైపు పరిశీలనగా చూస్తూ ఎవరు ఆ కొండ మీద నల్లటి కుర్రాడి పక్కన కూర్చున్న అమ్మాయ భర్త చూస్తున్న వైపు చూసింది ఉమా భార్యకి సమాధానం చెప్పకుండా వైపు మరింత పరిశీలనగా చూస్తూ అవును అది పోయిన ఏడాదిగా చూశాను గుర్తుపట్టగలను ఖచ్చితంగా అన్నాడు ఉమా నాలుగడుగులు కొండవైపు వేసింది కానీ వాళ్ళు కనిపి కనిపించకపోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి పరీక్షగా చూస్తూ అంది ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా ఇలా తిరుగుతుందా ఏం పోయే కాలం మనం ముంబైలోనే అనుకున్నాం ఇలాంటి విపరీతాలు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఏంటి నాన్న ఇక్కడే నిలబడిపోయారు అప్పటికీ ముందుకు నడిచి వెళ్ళిపోయిన శేషు కొడుకు భాస్కర్ వెనక్కి వచ్చి అడిగాడు ఏం లేదు లేరా ఆ అమ్మాయి మన బంధువులమ్మాయి అని చూస్తున్నా అన్నాడు శేషు వైపు నుంచి చూపు ఆపకుండా వెళ్ళి పలకరిద్దామా అని అడిగాడు భాస్కర్ అది బాయ్ ఫ్రెండ్తో వచ్చిందిరా కోటేశ్వరరావుకి తెలిస్తే ప్రమాదం కూడాను అదా తేలిగ్గా అన్నాడు భాస్కర్ వదిలేనా మనకెందుకు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అబ్బాయిలు నామోషిగా ఫీల్ అయ్యే రోజులు వచ్చాయి పద పద మళ్ళీ మనం ఇక్కడి నుంచి మ్యూజియం వెళ్ళాలి అవతల మల్లిక వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటూ తండ్రి చేయి పట్టుకొని ముందుకు లాక్కొని వెళ్ళాడు భాస్కర్ వాళ్ళని అనుసరించింది ఉమా శేషు వెనక్కి వెనక్కి చూస్తూ నడవసాగాడు గాయత్రి తలవంచుకొని కూర్చుంది ఆమెను చూస్తుంటే బాయ్ ఫ్రెండ్తో తరచూ షికారులు తిరిగే అమ్మాయిలా నదురు బెదురు లేకుండా లేదు భయం భయంగా ముడుచుకొని కూర్చుంది ఈ విధవ ఎవడో దీన్ని డ్రాప్ చేసినట్టు ఉన్నాడు వీలు చూసుకొని రావుని కలవాలి ఈ ట్రిప్పులో కుదురుతుందో లేదో కుదరకపోతే ఫోన్ చేయాలి గాయత్రిని జాగ్రత్తగా చూసుకోమని అసలే రోజులు బాగా లేవు అలా ఆలోచిస్తూనే జనంలో కలిసిపోయాడు గాయత్రికి రమేష్ మాట నచ్చలేదు చక్కగా ప్రేమించుకోకుండా పెళ్ళంటాడేంటి ఇంకా పూర్తిగా ప్రేమించుకోలేదు సినిమాలకి వెళ్ళలేదు హోటల్స్కి వెళ్ళలేదు బర్త్డే గిఫ్ట్ ఇచ్చుకోలేదు అప్పుడే పెళ్ళ పిచ్చాయి రమేష్కి అని అనుకుంది గాయత్రి ఏమన్నా చెప్పు అన్నాడు రమేష్ మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్న గాయత్రితో అన్నాడు ఏం చెప్పను అని సన్నగా అంది మనం మ్యారేజ్ చేసుకుందామా అన్నా కదా ఏమనవింది అన్నాడు రమేష్ గాయత్రి సమాధానం చెప్పకుండా దూరంగా కొండ కింద చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్న జంటలని చూడసాగింది వాళ్ళంతా పెళ్ళైన వాళ్ళ తమలాగా ప్రేమికులా ప్రేమికులైతే ఇంత కులాసాగా అసలు భయం లేకుండా ఇలా తిరుగుతున్నారో తను భయంతో చచ్చిపోతుంది దారి పొడుగునా ఎవరన్నా చూస్తారేమో అని వణికిపోయింది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ రాకపోవచ్చు హాయిగా బోలెడ్ కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటే ఈ రమేష్ డైనమిట్ పేల్చాడు పెళ్ళి అంటాడేంటి ఇది పెళ్లి చేసుకునే వయసా ఇద్దరం చదువుకోవాలి అతను ఉద్యోగం సంపాదించుకోవాలి ఒకవేళ అతని జీతం సరిపోకపోతే తను కూడా ఉద్యోగం చేయాలి ఇదంతా లేకుండా పెళ్లి ఏంటి అసలైన పెళ్ళి అంటే అమ్మా నాన్న ఊరుకుంటారా చంపేస్తారు ఓ గాయత్రి విసుగ్గా పిలిచాడు రమేష్ ఉలిక్కిపడి చూసింది ఏం చేస్తున్నావు అడిగాడు రమేష్ ఏం లేదు అన్నట్టు తల ఊపింది అడ్డంగా నాకు తెలుసు జాబ్ లేకుండా మ్యారేజ్ అంటున్నా అని పోంచాయిస్తున్నావు కానీ గిట్లనే ఉంటే మనం కలుసుకున్నాడు కష్టమే మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేసుడు కష్టమే మీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం మా ఇంట్లో తెలిస్తే కూడా ప్రాబ్లం అందుకే ఎడికన్నా పోయి పెళ్ళి చేసుకుంటే మన ఇష్టం నువ్వేం ఫికర్ చేయకు నిన్ను మంచిగా చూసుకుంటా అతను అలా మాట్లాడుతుంటే గమ్మత్తుగా ఉంది గాయత్రికి ఇతన్ని పెళ్లి చేసుకొని కాపురం పెట్టడమా అంటే తను రామేష్ ఒకే ఇంట్లో ఉంటారు ఎవరన్నా చూస్తారేమో అనే భయం అక్కర్లేదు ఏ రోజుకు ఆ రోజు కలిస్తే బాగుండు అనుకోవడం కలుసుకోలేకపోవడం కలుసుకున్న మళ్ళీ ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలన్న కంగారు ఇలాంటి బాధలుండవు నిజమే ఇలా ప్రేమించుకుంటూ ఉంటే ఒంటరిగా కలుసుకోవడానికి ఛాన్స్ దొరకకపోవచ్చు కలుసుకోకుండా ఎలా ఉండడం వారం రోజులు కలుసుకోకపోతేనే ఎలాగో ఉంది ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ హాయిగా పెళ్లి చేసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోపెడతారు అప్పుడు జీవితం ఎంత నరకం అందుకే పెళ్లి చేసుకోవాలి రమేష్ అన్నట్టు ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అవును చేసుకొని గాయత్రి కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు తను అతను పెళ్లి చేసుకుని ఒక చిన్న ఇల్లు తీసుకుంటారు తను ఇల్లు చూసుకుంటుంది అతను ఆఫీస్కి వెళ్ళి వస్తాడు అతను వచ్చేసరికి తను అతనికి ఇష్టమైన టిఫిన్ చేసి చక్కగా తయారై ఉంటుంది రాగానే ముందు తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు ఇంత అందంగా తయారయ్యావా నా కోసమేనా అంటూ ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు గాయత్రి చెక్కిళ్లలోకి విచ్చటి రక్తం పొంగి వచ్చింది కళ్ళు సిగ్గు బరువుతో వాలిపోయాయి రమేష్ అటూ ఇటూ చూశాడు తమని ఎవరు గమనించడం లేదని నిర్ధారించుకొని గబాల్న గాయత్రిని చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు గాయత్రికి ఒక్కసారిగా పరిసరాలన్నీ గిరగిరా తిరిగినట్టు అయింది ఆపద మస్తకం వణికిపోయింది గబాల్న దూరం జరిగింది రమేష్ ఆగలేదు ఆమెకి దగ్గరగా జరుగుతూ ఏడికి పోతున్నావు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు గాయత్రికి ఇప్పుడు పులకింత కన్నా భయంతో ఒళ్ళంతా చెమట పట్టేసింది వదులు అంది చేయి లాక్కుంటూ ఏయ్ గమ్మునుండు ఇంత దూరం వచ్చింది ఎందుకు అంటూ మరింత గట్టిగా బిగించి పట్టుకొని ఇంకా కొంచెం దగ్గరగా జరిగి చెయ్యి వదిలి అది చెయ్యి ఆమె నడుం చుట్టూ బిగించి దగ్గరకు జరుపుకున్నాడు గాయత్రికి కళ్ళ ముందు మెరుపులు కనిపించాయి పెదాలు వణుకుతుంటే అతని చేయి తోసేయబోయింది అతను ఇంకా బిగించి మరింత దగ్గరికి జరుపుకొని కొంచెం ఆమె మొహం వైపు వంగాడు అకస్మాత్తుగా చెప్పుల చప్పుడు వినిపించింది అతని చేయి వదిలైంది గాయత్రి దూరం జరిగింది ఇద్దరు యువత యువకులు చేతులు పట్టుకొని కొండ ఎక్కి పైకి వచ్చి వీళ్ళని చూసి వీళ్ళు కూర్చున్న కొండ నానుకొని ఉన్న మరో కొండ వైపు వెళ్ళిపోయారు గాయత్రి గబుగున లేచి ఇంటికి వెళ్ళాలి అంది అప్పుడైనా అన్నాడు రమేష్ నేను వెళ్ళాలి నాకు భయం వేస్తుంది అంది అరే నేనేం చేయంలే కూసో అన్నాడు రమేష్ తలాడిస్తూ లేదు నేను వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి నన్ను ఆటో ఎక్కించు ప్లీజ్ అని బతిమాలింది గాయత్రి రమేష్ కూడా లేచి నడు ఐస్ క్రీమ్ తినిపోదాం అంటూ కొండ దిగసాగాడు గాయత్రి అతనిని అనుసరించింది వాళ్ళు నడుస్తుంటే అక్కడక్కడ గోడచాటు చేసుకొని కూర్చున్న ప్రేయసీ ప్రియులు కనిపించారు వాళ్ళని చూపిస్తూ అక్కడ చూడు ఎంత మంచిగా లవ్ చేసుకుంటున్నారో అన్నాడు రమేష్ ఇంకా కాసేపు కూర్చోవాలని అతను చేస్తున్న చిల్పి పనులు తీయని అనుభూతి పొందాలని మనసు ఉవ్వీలూరుతుంది కానీ అణువనువున నిండిన భయం వద్దు వద్దు అని హెచ్చరిస్తుంటే వేగంగా నడుస్తూ నడుస్తూకుండా దిగసాగింది గోల్కొండ వెళ్ళి వచ్చాక మరో వారం రోజులు గడిచాయి ఈ మధ్యలో గాయత్రి రమేష్లు ఒక్కసారి కూడా కలుసుకోలేదు రమేష్ ప్రతిరోజు ఆమె కాలేజీకి వెళ్ళే సమయంలో వేపు చెట్టు దగ్గర ఎప్పుడో నిలబడి నిలబడే భంగిమలోనే నిలబడుతున్నాడు కాకపోతే బండి లేదు ఇదే అండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్